వెల్కమ్ టు హౌస్ ఫర్ సేల్ అండి. వెల్కమ్ టు హౌస్ ఫర్ సేల్. ఇవి మీరు చూస్తున్నవి ఇదంతా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి. ఇది 4 ఏకర్స్లో కన్స్ట్రక్ట్ చేయబడిన గేటెడ్ కమ్యూనిటీ వెంచర్. ఇది మీరు చూస్తున్నారు కదా, హౌసెస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇది మియాపూర్ నుంచి 9 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. 8-9 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. 9 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఇది మియాపూర్ అండ్ నిజాంపేట్. మియాపూర్కి నిజాంపేట్కి కరెక్ట్గా 8 కిలోమీటర్స్ డిస్టెన్సెస్లో ఉన్నాయి. ఇవన్నీ మీరు చూస్తున్నాయన్నీ కూడా 150 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్లు. ఇవన్నీ వెస్ట్ ఫేసింగ్. మీరు చూస్తున్నాయన్నీ కూడా వెస్ట్ ఫేసింగ్. ఇవి ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా, ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 40 ఫీట్ రోడ్స్. దీని చుట్టూ సోలార్ ఫెన్సింగ్, కాంపౌండ్ వాల్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పార్క్, తర్వాత కమ్యూనిటీ హాల్, తర్వాత ఇంటర్నల్ సీసీ రోడ్స్, స్ట్రీట్ లైట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారండి అమ్యూనిటీస్ దీనికి. ఇప్పుడు ఇక్కడ మనం ఒక ఈస్ట్ ఫేసింగ్ విల్లా, ఈస్ట్ ఫేసింగ్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఒకటి విజిట్ చేద్దామండి. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఒకటి విజిట్ చేద్దాం. ఇది మీరు చూస్తున్నది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. 212 స్క్వేర్ యార్డ్స్లో కట్టిన, కన్స్ట్రక్ట్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్. ఇది గేటెడ్ కమ్యూనిటీలో ఉందండి. ఈ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ మీరు చూస్తున్నది, చూస్తున్నారుగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ 212 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇది మెయిన్ ఎంట్రన్స్. మీరు చూస్తున్నది గేట్, మెయిన్ గేట్. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ బోర్ వస్తుంది సార్. ఇది బోర్, మీరు చూస్తున్నది బోర్, బోర్. ఇది సంప్, సంప్. ఇది మీరు చూస్తున్నదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా. ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. కార్ పార్కింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ వర్క్స్ చేస్తున్నారండి. ఫాల్ సీలింగ్ వర్క్స్ ఇస్తారు. ఇదంతా మీరు చూస్తున్న కార్ పార్కింగ్ ఏరియా. ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. ఇది స్టెప్స్ పైకి వెళ్ళడానికి. ఇది వాష్ ఏరియా. ఇక్కడ ఒక వాష్ ఏరియా ఇస్తారు. పంప్, వాష్ ఏరియా వస్తుంది ఇక్కడ. ఇది మెయిన్ ఎంట్రన్స్ డోర్ అండి. ఇది ఇది మెయిన్ ఎంట్రన్స్ డోర్. ఇది 212 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేయబడిన త్రిపుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్. ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట మీరు చూస్తున్నది. ఇది మెయిన్ ఎంట్రన్స్, మెయిన్ డోర్. ఇది ఇది మీరు చూస్తున్నది హాల్. చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా, స్పేషియస్గా ఉంటుంది. చాలా స్పేషియస్గా ఉంటుంది హాల్. ఇది మీరు చూస్తున్నది హాల్. ఇదంతా హాల్ అనమాట. ఫాల్ సీలింగ్ వర్క్స్ చూస్తున్నారు కదా, ఫాల్ సీలింగ్ వస్తారు, కంప్లీట్ చేస్తారు. ఇదంతా మీరు చూస్తున్నది హాల్. చాలా స్పేషియస్గా ఉంటుంది. దీనికి ఈ బిల్డింగ్కి నార్త్ డోర్ కూడా ఇచ్చారండి. నార్త్ సైడ్ డోర్ కూడా ఉంటుంది. నార్త్ సైడ్ డోర్ ఉంటుంది. అలాగే సౌత్లో కూడా డోర్ ఇస్తారు. సౌత్ కూడా డోర్, అది సౌత్ కూడా ఎంట్రన్స్ డోర్ ఉంటుంది బయటికి వెళ్ళడానికి. ఇది మీరు చూస్తున్నది హాల్. హాల్ చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఫాల్ సీలింగ్ వర్క్స్ తోటి కంప్లీట్ చేసిస్తారు. విండోస్ అన్నీ కూడా పీవీసీ డోర్స్ ఇస్తారు. పీవీసీ డోర్స్, విండోస్. ఇక్కడ మీరు చూస్తున్నది హాల్కి పక్కన ఇది డైనింగ్ ఏరియా. మీరు చూస్తున్నది డైనింగ్ ఏరియా. చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి, స్పేషియస్గా ఉంటుంది. ఫాల్ సీలింగ్ వర్క్స్. ఇది డైనింగ్ ఏరియా. తర్వాత డైనింగ్ పక్కన ఇది ఓపెన్ కిచెన్. మీ కిచెన్ ఓపెన్ కిచెన్ చూడండి. ఓపెన్ కిచెన్ ఎంత స్పేషియస్గా ఉంటుంది. చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి. చాలా బ్యూటిఫుల్గా స్పేషియస్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఇది కిచెన్, ఓపెన్ కిచెన్ అన్నమాట. ఓపెన్ కిచెన్. ఇది డైనింగ్ ఏరియా. ఇదేమో హాల్. హాల్ చూస్తున్నారు ఎంత స్పేషియస్ ఉంది. ఇదంతా కూడా పెద్ద స్పేషియస్ హాల్ అనమాట. 212 స్క్వేర్ యార్డ్స్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ ట్రిపుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ కూడా మనం చూస్తున్నాం. హాల్కి పక్కన ఇది ఒకటి బెడ్రూమ్. హాల్కి పక్కనే ఒక బెడ్రూమ్ ఇచ్చారు. ఆ బెడ్రూమ్ చూడండి ఎలా ఉందో బెడ్రూమ్. ఇది చిన్నగా ఉంటుందంటే కిడ్స్ బెడ్రూమ్ లాగా ఇచ్చారనమాట. కిడ్స్ బెడ్రూమ్ లాగా ఇచ్చారు. కిడ్స్ బెడ్రూమ్ లాగా ఇచ్చారు. ఇది అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉందండి. ఇంకా
ఇది కంప్లీట్ చేసేవడానికి మీకు ఒక 2 మంత్స్ పడుతుంది ఫినిష్ చేసిస్తారు వెరీ లిమిటెడ్ హౌసెస్ ఉన్నాయండి ఈ వెంచర్ లో ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ 212 స్క్వేర్ యార్డ్స్ మాత్రమే ఉన్నాయి ఇందులో వెంచర్ లో మొత్తం టోటల్ గా 67 70 హౌసెస్ వరకు వస్తున్నాయండి ఈ వెంచర్ లో ఆల్మోస్ట్ ఆల్ ఆక్యుపైడ్ అండి అంతా ఆక్యుపైడ్ అంతా ఉంటున్నారు కూడా ఆల్్రెడీ అంత ఐటీ ఎంప్లాయీస్ అందరూ ఉంటున్నారు ఆక్యుపైడ్ ఇది తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు ఓపెన్ టాయిలెట్ అన్నమాట ఇది కంబైన్డ్ టాయిలెట్ ఇది ఏంటంటే కంబైన్డ్ టాయిలెట్ ఇది కంబైన్డ్ టాయిలెట్ అవుట్ వస్తుంది కంబైన్డ్ టాయిలెట్ ఇక్కడ చాలా స్పేషియస్ గా ఉంటుంది టాయిలెట్స్ కూడా స్పేషియస్ గా కన్స్ట్రక్ట్ చేశారు తర్వాత ఇది మాస్టర్ బెడ్రూమ్ నేను చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ మీరు చూస్తున్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చూడండి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఫాల్ సీలింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తారు చాలా స్పేషియస్గా ఉంటుందండి సైజెస్ కూడా మాస్టర్ బెడ్రూమ్ సైజ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది స్పేషియస్గా ఇస్తారు మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ మీరు చూస్తున్నది అటాచ్డ్ టాయిలెట్ వెస్ట్రన్ టాయిలెట్ తోటే వస్తుంది అనమాట అటాచ్డ్ టాయిలెట్ ఇది కూడా అంటే కన్స్ట్రక్షన్లో ఉందండి ఓన్లీ 1 or 2 హౌసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఈస్ట్ ఫేసింగ్ 212 స్క్వేర్ యార్డ్స్లో ట్రిపుల్ బెడ్రూమ్ హౌసెస్ 1 or 2 హౌసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇది సెకండ్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చూశారు కదా థర్డ్ బెడ్రూమ్ చూడండి ఇది థర్డ్ బెడ్రూమ్ మీరు చూస్తున్నది థర్డ్ బెడ్రూమ్ ఎంట్రన్స్ థర్డ్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా కన్స్ట్రక్ట్ చేస్తారు ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది నీట్గా ఉంటుంది పైన ఫాల్ సీలింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసిస్తారు ఈ కలర్స్ ఇవన్నీ కూడా మీరు మీకు నచ్చిన కలర్స్ ఇస్తారండి ఏం ప్రాబ్లం లేదు ఇదంతా హాల్ హాల్ చూస్తున్నారు కదా ఎంత స్పేషియస్గా ఉందో హాల్ ఇదంతా హాల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది హౌస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది హౌస్ వెరీ లిమిటెడ్ హౌసెస్ ఉన్నాయండి అవైలబుల్గా ఉన్నాయండి ఇది ట్రిపుల్ బెడ్రూమ్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ 212 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేయబడిన ఇండిపెండెంట్ హౌస్ ఇది గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాయండి వెరీ లిమిటెడ్ హౌసెస్ ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు కాల్ చేయండి నా పేరు శ్రీనివాస్ నా నెంబర్ వచ్చేసి 8465916637 అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు కాల్ చేయండి నా నెంబర్ మళ్ళీ చెప్తున్నాను 8465916637 అండి థ్యాంక్ యూ అండి